ఒక నెల రోజుల నుంచి చాలా విషయాలు మనసులో పెట్టుకొని ఉన్నాను. అంటే అవి ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో, ఏం చెప్పాలో కూడా తెలియదు. ముఖ్యంగా మా ఇద్దరికి, మీ ఇద్దరు మాట్లాడడం మానేసిన కారణం కూడా ఏంటంటే, ఇలాంటి విషయాల్లో మనిషి బ్రతుకున్నప్పుడు విలువ తెలియదు. మనిషి చనిపోయిన తర్వాత విలువ తెలుసుకోవాలంటే మనిషి మన మధ్యలో ఉండడు. తండ్రికి ఇంకంతకంటే అద్భుతమైన కొడుకు ఉండడు, ఒక కొడుకుకి అంతకంటే అద్భుతమైన తండ్రి ఉండడు, ఒక భార్య కంటే అద్భుతమైన భర్త ఉండడు, ఒక మనవడికి మనవరాలకి అంతకంటే గొప్ప తాత ఉండడు. బ్రతికి ఉన్నంత వరకు ఎన్నిసార్లు నాకు ఆయనకి చెప్పాడో నాకు తెలుసు, అయినా నానా మనం ఏదో చాలా గొప్పవాళ్ళం అని కాదు, ఒక మహానుభావుడు కడుపున నేను పుట్టాను, నా కడుపున మీరు పుట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందరినీ మోసుకెళ్ళేది వీళ్ళే. బ్రతుకున్నంత వరకు ధన అభిమానులు జాగ్రత్త, మనం వాళ్ళకి ఏం చేయకపోయినా మన కోసం ఉండి వాళ్ళు చాలా త్యాగాలు చేస్తున్నారు. వాళ్ళు జాగ్రత్త అని ఎన్నిసార్లు అన్నాడో నాకు తెలుసా మనిషి. ఒక్క చిత్రం విడుదల చూడడానికి ఆయన ఉంటే బాగుండేది. మనకు ఆయన అవసరం ఎంత ఉందో తెలియదు, కానీ పైన ఆయనకి ఆయన అవసరం ఎంత ఉందో మరి. చాలాసార్లు ఆడియో ఫంక్షన్స్లో తాతగారి బొమ్మ చూసేవాడిని, కానీ నాన్నగారి బొమ్మ అంత త్వరగా అక్కడికి వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు. భౌతికంగా మన మధ్య లేకపోయినా మీ అందరి మధ్యలో, మీ అందరి గుండెల్లో, మీ అందరి మొహాల్లో ఆయన్ని చూస్తున్నాను. మా నాన్నకి ఇచ్చిన మాటే మీ అందరికి ఇస్తున్నాను ఈరోజు, మా జీవితం మీకు అంకితం. ఇంకొక మాట, ఇంకొకటే ఒక మాట, మా నాన్నకి ఎలాగో చెప్పలేకపోయానో మీ అందరికి చెప్తున్నాను, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. మీకోసం ఎదురు చూస్తాం, మీ కుటుంబాలు మీకోసం ఉన్నాయి. ఎప్పుడు చెప్పేది ఒకటే మాట, నడి రోడ్డు పైన నిల్చోవలసిన పరిస్థితి వచ్చిన రోజు మీకు ముందు మీ కుటుంబం, ఆ తర్వాతే మేము. మీ అందరూ జాగ్రత్తగా ఇంటికి, దయచేసి జాగ్రత్తగా, కంగారు లేదు, జాగ్రత్తగా ఇంటి వెళ్ళి చిరునవ్వుతో మీ కుటుంబ సభ్యులందరినీ పలకరించండి. జై హరికృష్ణ, జై ఎన్టీఆర్. ఇందాక ఏది చూసినప్పుడు నాది 25th ఇయర్ అంట, అది నాకే అర్థం కాల. త్రివిక్రమ్ గారు కూడా చెప్పారు 25 సంవత్సరాలు. మీరు చూపించిన అభిమానం నేను ఎప్పుడు మర్చిపోలేను. ప్రతి 7 అది పెరుగుతానే ఉంది. అది థ్యాంక్ యూ సో మచ్. మాటలు లేవు, ఏం చెప్పాలో నాకు తెలియదు. ఎప్పుడు చెప్తూ ఉంటానుగా, చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప ఏం తెలియదని. మీరు ఎప్పుడు నా గుండెలో ఉంటారు, ఎప్పుడు. సంక్రాంతి నాకు బాగా కలిసి వచ్చిన పండగ, నాకు కానీ నాన్నగారు కానీ. మా సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే అది బ్లాక్ బస్టరే. ఈసారి కూడా బాగా గట్టిగా కొడతాం, బాగా గట్టిగా. కానీ ఈసారి ఎందుకో కొంచెం కొత్తగా ఉంది, ఎందుకంటే నాన్నగారు మన మధ్యన లేరు, అందువల్లేమో. ఆయన నా సినిమా చూసి రికార్డుల గురించి, కలెక్షన్ గురించి చెప్తుంటే చాలా ఆనందం వేసేది. ఆ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని. దానికోసమేగా ఇవన్నీ సినిమాలు, ఇవన్నీ ఇప్పుడు అవన్నీ మీరే చెప్పాలి నాకు.
ఇక నుంచి మీరే నాకు అమ్మ, మీరే నాకు నాన్న, మీరే నాకు అన్ని. మీ ఆశీస్సు అభిమానం ఎప్పుడు నా దగ్గరే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తర్వాత ఈ ఫంక్షన్ జరిగినందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. వాళ్ళే లేకపోతే ఈ ఫంక్షన్ అలా జరగదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అది నాకు తెలీదు. అతడు చేసినప్పటి నుంచి మా జర్నీ మొదలైంది. కలేజాలో ఒక మ్యాజిక్ జరిగింది, అదే మ్యాజిక్ ఇప్పుడు గుంటూరు కారంలో జరిగింది. మీరు ఒక కొత్త మహేష్ బాబును చూడబోతున్నారు, దానికి ఆయనే కారణం. నేను ఎప్పుడు ఇలా చెప్పలేదు సార్, ఇది ఇక్కడి నుంచి వచ్చే మాటలే. వేళ్ల ముందు చెప్పకపోతే ఎప్పుడు చెప్తాను. ఐ లవ్ యూ సార్, జస్ట్ లవ్ యూ. ఇంకా మా ప్రొడ్యూసర్ చిన్నబాబు గారు, ఆయన నాకు ఇది చెప్పలేదు కానీ నాకు తెలుసు, ఆయన మోస్ట్ ఫేవరెట్ హీరో నేనే. ఆయన మానిటర్ చూసినప్పుడు ఆయన మొహంలో ఆనందం, ఎడిటింగ్ రూమ్లో సీన్స్ చూసినప్పుడు ఆయన మొహంలో ఆనందం నాకు తెలుసు. అది చూసినప్పుడల్లా నాకు చాలా ఆనందం వేస్తుంది. ఒక ప్రొడ్యూసర్ మొహంలో ఆనందం వచ్చినప్పుడు ఆ ఫీలింగే వేరేబ్బా. అది థ్యాంక్ యూ సార్, నిజంగా మీరు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పుడు మర్చిపోలేను. నాకు డైరెక్టర్ గారికి తెలుసు, అండ్ ఇట్ వాజ్ రియలీ అమేజింగ్ సార్ వర్కింగ్ విత్ యూ. మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు, మీతో ఇంకా చాలా గొప్ప సినిమాలు ఇలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకా లీలా, కంగారు పడకమ్మా, మర్చిపోట్లా, నీ గురించే మాట్లాడుతున్నా. చాలా ఆనందంగా ఉంది చాలా రోజుల తర్వాత మన తెలుగు అమ్మాయి ఒక పెద్ద హీరోయిన్ అవ్వటం. షీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెడికేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ యాక్ట్రెసెస్ ఐ ఎవర్ వర్క్డ్ విత్. ఆ అమ్మాయికి షార్ట్ ఉన్నా లేకపోయినా అక్కడే ఉంటుంది, మేకప్ ప్లాన్లోకి వెళ్ళదు. నాకు కానీ మా ఎంటైర్ టీమ్కి విఆర్ ఆల్ వెరీ వెరీ ఫా. ఆయన నాకు ఇది చెప్పలేదు కానీ నాకు తెలుసు, ఆయన మోస్ట్ ఫేవరెట్ హీరో నేనే. ఆయన మానిటర్ చూసినప్పుడు ఆయన మొహంలో ఆనందం, ఎడిటింగ్ రూమ్లో సీన్స్ చూసినప్పుడు ఆయన మొహంలో ఆనందం నాకు తెలుసు. అది చూసినప్పుడల్లా నాకు చాలా ఆనందం వేస్తుంది. ఒక ప్రొడ్యూసర్ మొహంలో ఆనందం వచ్చినప్పుడు ఆ ఫీలింగే వేరేబ్బా. అది థ్యాంక్ యూ సార్, నిజంగా మీరు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పుడు మర్చిపోలేను. నాకు డైరెక్టర్ గారికి తెలుసు, అండ్ ఇట్ వాజ్ రియలీ అమేజింగ్ సార్ వర్కింగ్ విత్ యూ. మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు, మీతో ఇంకా చాలా గొప్ప సినిమాలు ఇలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకా లీలా, కంగారు పడకమ్మా, మర్చిపోట్లా, నీ గురించే మాట్లాడుతున్నా. చాలా ఆనందంగా ఉంది చాలా రోజుల తర్వాత మన తెలుగు అమ్మాయి ఒక పెద్ద హీరోయిన్ అవ్వటం. షీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెడికేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ యాక్ట్రెసెస్ ఐ ఎవర్ వర్క్డ్ విత్. ఆ అమ్మాయికి షార్ట్ ఉన్నా లేకపోయినా అక్కడే ఉంటుంది, మేకప్ ప్లాన్లోకి వెళ్ళదు. నాకు కానీ మా ఎంటైర్ టీమ్కి విఆర్ ఆల్ వెరీ వెరీ ఫాండ్ ఆఫ్ హర్.